దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మీకు మేలు కలుగును అని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనకి మేలు కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ మాట ఎవరితో చెప్పమంటున్నారు అంటే నీతిమంతులతో చెప్పండి. నీతిని కాపాడుకుంటూ నీతిని జరిగిస్తున్న ప్రతి వ్యక్తితో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, మీకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు మీరేమైనా కీడు అనుభవిస్తున్నారేమో, మీరేమైనా మోసపోయారేమో, మీరేమైనా ఇబ్బంది పడుతున్నారేమో, ధైర్యంగా ఉండండి, మీకు మేలు కలగబోతుంది. మీకు మేలు కలుగుతుంది అని నీతిగా ఉంటున్న నీతిమంతులకు చెప్పండి. మనం నీతిగా ఉంటే మన నీతి మన ముందు నడిచిద్దండి. ప్రస్తుతం కష్టం మనం చూడొచ్చు, కానీ ఖచ్చితంగా మనకు మేలు కలిగిద్ది, ఖచ్చితంగా మేలు కలిగిద్ది. ప్రస్తుతం ఉన్న కష్టాలు ఎన్న తగినవి కావు. దేవుడు చెప్పమంటున్నాడు మనం నీతిగా ఉండాలి, కానీ మనకు మేలు కలగబోతుంది. మన క్రియల ఫలం మనం అనుభవిస్తామంట. మనం ఏం చేస్తామంటే, మనం చేసేది మంచి అయితే మంచి ఫలం అనుభవిస్తాం, మనం చేసేది చెడైతే చెడ్డ ఫలం అనుభవిస్తాం. ఓ చోట ఆదికాండంలో మనం చూస్తాం, అక్కడ నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, వాకిట పాపం పొంచి ఉంది అని కయీనుతో దేవుడు చెప్తాడు. సత్క్రియ చేయి కయీను, బయట దుష్కార్యం చేయమని పాపం అపవాది పొంచి ఉండి నిన్ను ప్రేరేపిస్తాడు, ఈ చెడు చేయి, ఈ చెడు చేయి అని. నువ్వు చెడ్డకార్యం చేయొద్దు, ఎందుకంటే నువ్వు చేసే చెడ్డను బట్టి నువ్వు చెడ్డ అనుభవిస్తావు. నువ్వు మంచి కార్యం చేస్తే, సత్క్రియ చేస్తే ఖచ్చితంగా నీకు మేలు జరిగిద్ది, తల ఎత్తుకునేటట్టు ఉంటావు నువ్వు. కనుక సత్క్రియ చేయి అని కయ్యంతో చెప్తే, దుష్టుడు ప్రేరేపించి తన తమ్ముడిని చంపేయమంటే తన తమ్ముడి మీద పడి చంపేశాడు, చెడ్డ కార్యం చేశాడు, ఒక శాపగ్రస్తుడైపోయాడు. బ్రతికినంతకాలం ఒక శాపగ్రస్తుడిగానే బ్రతికాడు. ఒకసారి ఆలోచిస్తే అతడు చేసిన చెడ్డ తన జీవితకాలం అంతా వెంటాడింది తన్ని. ఇప్పుడు దైవ జనాంగమా, మనం చేసిన చెడుకి, ఆ చెడు కార్యానికి జీవితకాలం అంతా చెడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అదే మంచి కార్యం చేస్తే మంచి మనల్ని వెంటాడిద్ది. నీ నీతి నీ ముందర నడుచును అని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను అని. అంటే మనం వెళుతుంటే మన ముందు మన నీతి నడుస్తుంది, నీతి కార్యం చేస్తుంటే మన నీతి ముందు నడుస్తుంది, మన వెనక దేవుని మహిమ నడుస్తుంది. ఎంత బాగుందండి. కనుక మనం నీతిగా బ్రతుకుతాం, నీతిగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. నీతి తప్పొద్దండి, నీతిగా ఉన్నవారి ముందు ప్రభు నడుస్తారు, వెనక ఆయన మహిమ నడుస్తుంది, వారికి మేలే జరుగుతుంది. కనుక మనం నీతిగా ఉందాం. ఇంకొక మాట మనం అక్కడ చూచాం, అదేంటంటే పైన 8వ వచనంలో అంటాడు, వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి అంటాడు. అంటే మాటలు క్రియలు ప్రతికూలంగా ఉన్న కారణాన వారికి ఏమొచ్చింది, అక్కడ కీడు వచ్చిందంట. వారందరూ కీడొచ్చి దెబ్బతిన్నారు, నాశనమయ్యారు అక్కడ యెరూషలేము నివాసులు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారి మాటలు వారి క్రియలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అలా జరిగిందంటాడు ఈ యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనంలో. అయితే సత్క్రియ చేస్తూ మనం మన మాటలు మంచిగా ఉంచుకొని మన క్రియలు మంచిగా ఉంటే ఖచ్చితంగా మనకు మేలు జరిగిద్ది. ఏంటి, మన మాటల వల్ల కూడా మనకి మేలు జరిగిద్దా? ఎస్. మన మాటల వల్ల కూడా మనకి కీడు జరిగిద్దా? ఎస్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు 6వ వచనంలో,
నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనియకుము. అది పొరపాటు చేత జరిగను అని దూత ఎదుట చెప్పొద్దు. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళని కష్టమును వ్యర్థపరుచుకునేదవు. చూసారా, మన దేహం అంతటి మీదకి శిక్ష వస్తుందంట. దేహం అంతటి మీదకి శిక్ష రావటానికి గల కారణం చేతలతో చేసినందువలన కాదు, అక్కడ నీ నోటి మాటల వలన అంటున్నాడు. కనుక మనం మాట్లాడేటప్పుడు కూడా నోరును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ముందు ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళు ఎంత ఉద్రేకపరిచినా సరే మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన నోటి మాటల వలన దేవునికి కోపం వస్తుందంట. అయ్యా ప్రభు, క్షమించయ్యా, మేము పొరపాటు మాట్లాడేసామని తర్వాత మనం అంటాం. ఆ కాసేపు ఉద్రేకంలో ఏదో మాట్లాడేస్తాం, తర్వాత అయ్యో పొరపాటు మాట్లాడాను, అలా చేయకుండా ఉండాల్సింది, ప్రభు క్షమించయ్యా అంటూ ఉంటాం. అయితే దేవుని కోపం ఆల్రెడీ వచ్చేసింది. మనం ఎప్పుడైతే మన నోటితో ఆ పొరపాటు మాట మనం మాట్లాడామో దేవునికి ఆల్రెడీ కోపం వచ్చేసింది. ఆయన కోపం మన మీదకి వస్తుంది, మన కష్టార్జితం వ్యర్థమైపోతుందంట. కష్టార్జితం వ్యర్థమైపోవటానికి గల కారణం దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం రావటానికి గల కారణం మన మాటల వలన దేవుడికి కోపం వచ్చింది. కనుక మన మాటలు జాగ్రత్త. అందుకే కీర్తనకారుడు అంటాడు, చెడ్డవారి ముందుకు వెళ్ళినప్పుడు నోటికి చిక్కం ఉంచుకున్నాను అంటాడు. నోటికి చిక్కం వేసుకుంటే మంచిది. చాలా జాగ్రత్తగా మన నోటిని కాపాడుకోవాలి. నోటిని, నాలుకను భద్రంగా కాపాడుకుంటే ఆ దేహం మీదకి శిక్ష రాకుండా ఉంటుంది. కనుక మన మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన క్రియలు జాగ్రత్తగా మనం ఉంటే, నీతిమంతులుగా మనం ఉంటే ఖచ్చితంగా ఈ రోజున దేవుడు అంటున్నాడు మీకు మేలు కలగబోతుంది. ప్రస్తుతం ఉన్న కష్టాలు ఎన్నదగినవి కావు, ఖచ్చితంగా మీకు మేలు కలగబోతుంది. దేవుడు చెప్పమంటున్నాడు, మీకు మేలు కలుగును అని నీతిమంతునితో చెప్పండి. మీ క్రియాఫలం, మీరు చేస్తున్న మంచి క్రియల ఫలం మీరు అనుభవిస్తారు చెప్పమంటున్నాడు ఆయన. కనుక ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోండి. ఇదిగో ఈ విధంగా మాటలు జాగ్రత్తగా, క్రియలు జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ నీతిమంతులుగా ఉందాం, ఖచ్చితంగా మనందరికీ మేలు కలగబోతుంది. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి మేలు కలగ చేయండియ్యా. మీరు చెప్పమన్నారు కదయ్యా, మీకు మేలు కలుగును అని చెప్పమన్నారు అయ్యా. ఈ మాట వారికి తెలియపరిచాను, దయచేసి వింటున్న వారందరికీ మేలు కలగజేసి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.